బులు రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. దానియేలు 4వ అధ్యాయము 31వ వచనము. ఇక్కడ మహా గొప్ప రాజైన నెబుకద్నెజరు తాను సాధించిన వాటి విషయమై ఆలోచించుచున్నాడు. ఈ మహాబబులోను నేను కట్టించినది కాదా? అతడు దేవునికి మహిమను చెల్లించలేదు. వెంటనే దేవుని తీర్పు అతని మీదికి వచ్చినది. మన తలంపులను ముందుగానే దేవుడు గ్రహించగలడని అతడు ఎన్నడూ అనుకొనలేదు. మన తలంపులు దేవునికి మహిమను తీసుకురాకపోయినప్పుడు ఆ తలంపుల విషయమై తరచుగా దేవుడు నిరాశ చెందుచున్నాడు. ఇక్కడ నెబుకద్నెజరు దేవుడు అతనికిచ్చిన దాన్నంతటినీ పోగొట్టుకొనుచున్నాడు. మనకు అలాంటి తలంపులే ఉన్నాయా? దేవుడు నిన్ను కట్టుచున్నాడు. దేవుడు ఈ సహవాసమును కట్టుచున్నాడు. నేను దీనిని కట్టుచున్నాను అని మీలో ఎవరైనను నేనైనను తలంచిన ఎడల దేవుడు ఈ సేవను మన నుండి తీసివేస్తాడు. బహుశా దేవుడు నీకు ఒక కుటుంబమును ఇచ్చి ఉండవచ్చు. నేను దాన్ని కట్టుచున్నాను అని నీవు భావిస్తే దేవునిని తీసివేసి నేను ప్రాధాన్యతలోనికి వచ్చును. అప్పుడు నీకు కుటుంబాన్ని, నేను దానిని కట్టుచున్నాను అని నీవు భావిస్తే దేవునిని తీసివేసి నేను ప్రాధాన్యతలోనికి వచ్చును. అప్పుడు నీవు కుటుంబాన్ని పోగొట్టుకుంటావు. ఓ నెబుకద్నెజరు, నీవు గర్విష్ఠుడవు అని దేవుడు చెప్పెను. బబులోనును అతని తలంపులే పైకి తీసుకొని వచ్చినని అతడు అనుకొనెను. మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లరు బాగా గాయపడ్డాడు. ఒక బ్రిటిష్ సైనికుడు తుపాకీని గురిపెట్టి అతనిని కాల్చి చంపాలని చూశాడు. గాయపడిన సైనికుని చంపకూడదన్న నియమమున్నది కావున బ్రిటిష్ సైనికుడు తన తుపాకీని క్రిందకి దించాడు. హిట్లర్ చావు తప్పించుకున్నాడు. అయితే అతడు రౌద్రుడై ఇంగ్లాండ్, ఫ్రాన్సుల అంతము చూస్తాను అనుకున్నాడు. బ్రిటిష్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. కానీ ఇంగ్లాండ్ దేశాన్ని నాశనం చేయాలని తలంచుచున్నాడు. దేవుడు అటువంటి తలంపులను వృద్ధిపరచునా? కొన్ని తలంపులు నిర్మించగలవు, మరికొన్ని తలంపులు నాశనం చేయగలవు. మనకు గొప్ప దేవుడున్నాడు. ఆయన ఆలోచనలు సృజనాత్మకమైన ఆలోచనలు. ఆయనను గూర్చి భయపడకుండా ఉందాము. దేవా, నీ తలంపులంత గొప్పవి. నాకు తలంపు పుట్టకమునుపే నీవు తెలుసుకొనుచున్నావు అని దావీదు తెలుపుచున్నాడు. ఇది ఎంత ఆశీర్వాదకరము! మన పెదవులు మాటలను పలుకకముందే అవి దేవునికి తెలియను. ప్రతి మాట ఒక తలంపుగా ఆరంభమవుతుంది. మన ఆలోచనలు ఆయన వైపు పోవులాగున దేవుడే మనకు సహాయము చేయునుగాక.